Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోది తలచింది ఒకటి జరిగింది ఒకటి. 500 నోట్లపై RBI షాకింగ్ నివేదిక. 500 రూపాయల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో పేర్కొన్న అంశాలను చూస్తే షాక్ తినాల్సిందే. అప్రయత్నంగా ప్రధాని మోదీ గుర్తుకు రావడం ఖాయం. ఎందుకంటే అందులో వెల్లడించిన అంశాలు అలా ఉంటాయి. మరి తాను అధికారంలోకి వచ్చిన తరువాత యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఒక్కసారి విస్మయానికి గురయ్యే సంచలన నిర్ణయాన్ని మోదీ తీసుకోవడం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు అంటూ ఆయన చేసిన ప్రకటన ప్రకంపనలో అంతా ఇంతా కాదు. సామాన్యుడి మొదలు సంపన్నుడి వరకు అందరూ కరెన్సీ నోట్ల కోసం కటకటలాడే పరిస్థితి. నల్ల ధనానికి చెక్ చెప్పడంతో పాటు ఫేక్ కరెన్సీ నోట్లపై సాగే యుద్ధంలో భాగంగా తాను నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. అంటే పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొస్తే నకిలీ కరెన్సీ మాటే ఉండదని, అలాంటి అవకాశం లేకుండా కొత్త నోట్లను తయారీ ఉంటుందన్న మాట వినిపించింది. కొత్త కరెన్సీ నోట్లను పోలి ఉండేలా తయారు చేయడం కష్టమన్న మాట చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల ఎదుట పెద్ద ఎత్తున క్యూ లైన్లు బారులు తీరడమే కాదు, గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యావత్ దేశ ప్రజలు ఇంత కష్టానికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు కారణంగా వనగూరిన ప్రయోజనం పెద్దగా లేదన్న విషయం తాజాగా విడుదలైన RBI నివేదిక చెప్పకనే చెప్పేస్తోంది. కొత్త కరెన్సీని తీసుకొచ్చిన తర్వాత కూడా వ్యవస్థలోకి నకిలీలు పెరిగిపోతున్నట్లుగా నివేదిక వెల్లడించి షాక్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో దొంగ 500 రూపాయల నోట్ల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నట్లుగా పేర్కొంది. 2020-21 ఏడాదిలో 500 రూపాయల నోట్లలో ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4% మేర పెరిగినట్లుగా RBI గుర్తించింది. అయితే ఇతర కరెన్సీ నోట్లలో నకిలీ నోట్లు తగ్గినట్లుగా చెప్పింది. గత ఏడాదిలో 39,453 నకిలీ 500 రూపాయల నోట్లను గుర్తించింది. అదే సమయంలో 1.11 లక్షల నకిలీ 100 రూపాయల నోట్లను గుర్తించారు. అయితే 2019లో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్న 2020లో ఉన్న లాక్డౌన్ కారణంగా ఈ నకిలీ వ్యాపారం కాస్త తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త నోట్లతో నకిలీ తయారు చేయడం సాధ్యం కాదన్న మోదీజీ ఇప్పుడేమంటారు?